విజయనగరం జిల్లా గంట్యాడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పీరుబండి హైమావతి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ బెలన్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఇందుకూర్ రఘురాజు, ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు తమ గ్రామాల్లో ఉన్న ప్రజా సమస్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ బెల్లన చంద్రశేఖర్ మాట్లాడుతూ, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు. అనంతరం ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని, చెరువు పనులే కాకుండా మొక్కల పెంపకం, కాలువలు తదితర పనులు చేపట్టాలని కోరారు. అనంతరం ఉపాధి హామీ పనులు చేస్తున్న వేతనదారులకు టెంట్లు, మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసన్న రాఘవ, ఎంపీడీఓ నిర్మలాదేవి, ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. దానికోసమే కలెక్టర్ గారు 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గ్రామ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థిని ఐడెంటిఫై చేసి సమగ్ర ఉదయం వేళ ఒక 2 గంటల పాటు వాళ్ళకి కోచింగ్ సర్పంచులు కూడా వాళ్ళు వాళ్ళ ఇది నిర్వర్తిస్తూ వాళ్ళ బాధ్యతలు బాగా సక్రమంగా జరిగాయి. అలాగే మండల సిబ్బంది అంతా కూడా గత నెల ఇచ్చిన సమస్యలను ఈ నెలకు కూడా ఈ సమావేశానికి లేకుండా అది పూర్తి చేశారు. నిజంగా మా మండలం అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి సమస్య నేను వచ్చి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు 3 జనరల్ బాడీ మీటింగ్లు అయ్యాయి. అందులో కూడా ఏ సమస్య లేకుండా ప్రతీ నెల జరిగిపోతున్నాయి. మరి అలాగే గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు మిగతా ఏ సమస్య వచ్చినా ఆయన సక్రమంగా నిర్వర్తిస్తారు. మరి దీనికి ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, ఈ గౌరవనీయులు మొన్న మా మామగారు వర్ధంతికి కూడా ఎమ్మెల్సీ గారు వచ్చారు. ఎంతో ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, ఎంతో గౌరవంగా మరి ఆ సభ ముగించారు. మరి ఆ కార్యక్రమం అంతట్లో వాళ్ళు పాల్గొని జయప్రదం చేశారు. అందుకు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.